ఇకైతే ఇప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ సీన్ గురించి మాట్లాడుకుందాం. ఓన్లీ నీ నీ వరకు సంబంధించి అసలు ఏంటి నరకటం, ఫ్యూజులు ఎగిరిపోయాయి చూసేవాళ్ళు కదా సడన్ గా. అప్పటి వరకు కూడా కామ్ గా ఉండి ఇంట్లో కూడా ఎక్కడికో బయటకు వెళ్తున్నానని చెప్పి వెళ్ళి ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అని చెప్పి వెళ్ళి శుభ్రంగా అక్కడ ఉండి అప్పటికీ కూడా భయపడుతూనే ఉంటావు, వద్దని వెళ్ళిపోతావు. అంత భయపడుతూ ఉండి అంత ఇది ఒక్క 10 సెకండ్లు దొరకగానే ఈ నరికేయడం. దానికి వెంకటేష్ గారు వెనకాల సపోర్ట్ సూపర్, మామూలుగా అనిపించలేదు సీన్ అదైతే. దానికి ఎలా ప్రిపేర్ అయ్యో చెప్పుంటారు ఖచ్చితంగా ఇది సూపర్ సీన్ ఇది అని చెప్పి. అంటే డైరెక్టర్ సార్ రిహార్సల్ చేయిస్తున్నారు, వెంకటేష్ సార్ సురేష్ బాబు సార్ ఏమో అక్కడ చైర్స్ లో కూర్చున్నారు. అంటే వెంకటేశ్వర చెప్పారు నువ్వు అన్ని ఇప్పుడు విలనగర్ విలన్ ప్లేస్ లో అసిస్టెంట్ డైరెక్టర్ అన్నాళ్ళు ఉన్నారు, నువ్వు ఇక్కడ నుంచి స్లోగా బొడ్లోంచి కత్తి తీసి గట్టిగా అరుచుకుంటే పరిగెట్టుకుంటే వెళ్ళు వెళ్ళి అక్కడ పర్లేదు అసిస్టెంట్ అదే డమ్మీ కత్తేది పర్లేదు అన్న అన్న కొట్టేసి వెళ్ళి ముందు చూసుకుంటాను అని అన్నాడు. అని తర్వాత ఇంకా అలాగే ఇంకా సార్ చెప్పిన ఫస్ట్ వన్ టైం చేసా అలా కదరా ఇంకా స్లోగా స్లోగా కత్తి ఇలా చుట్టుపక్కల చూస్తా కత్తి తీసి ఒకటే పరుగు ఇంకెక్కడ అక్కడ గట్టిగా అరుచుకుంటే వెళ్ళి నీ ఇష్టం అక్కడ బూతుమా తప్పితే బూతుమా తిట్టి అలా గట్టిగా డైరెక్టర్ సార్ అరవన్నారు అరిసి అది చేశాను. చేస్తే అక్కడ కూడా అందరూ అసిస్టెంట్ డైరెక్టర్ అన్న వాళ్ళు అందరూ కూడా బాగా చేసామని అన్నారు. అందుకైతే కొడేసం గట్టిగా గట్టిగా చిన్న ఇలాగా లెగిసింది స్కిన్. అంటే ఒక వన్ టైం ఒక వన్ టైం వన్ ఆర్ టూ టైమ్స్ అయింది అంతే అక్క. వన్ ఆర్ టూ టైమ్స్ ప్రాక్టీస్ అయ్యి స్కిన్ వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు అదే వెంకటేశ్వరు బల్బు కొడతారు కదా అక్క అది రియల్ గానే తప్పులు పోయింది అక్క కరెక్ట్ గా సీన్ కి అలాగే ఇలా కర్ర పైకి తిరిగితే తప్పని కరెక్ట్ గా అక్కడ రియల్ ట్యూబ్లైట్ పెట్టారు, పెట్టి ఇలా చేస్తే మెరుపు వస్తాయి కదా అలా కాకుండా ట్యూబ్లైట్ తగిన వెంటనే తప్పని మెరుపు వచ్చింది ఆటోమేటిక్ గానే అది నేచురల్ గా వచ్చింది అక్క అది. సీన్ గురించి పర్టికులర్లీ ఈ పర్టికులర్ సీన్ గురించి నీకు ఎలాంటి కాంప్లిమెంట్స్ వచ్చాయి? అంటే అంటే మామూలు తెలిసిన కనుక ఫ్రెండ్స్ కానీ మా చుట్టాలు కానీ అందరూ అంటారు ఎరా విలన్ కూడా చంపేశావు నువ్వే అందరూ. అసలు వెంకటేష్ గారి తర్వాత సెకండ్ హీరో అయ్యాక అంటే మూవీ ఇంకా స్టార్టింగ్ నుంచి చెప్పాడు ఇందాక కూడా స్టార్టింగ్ నుంచి క్లైమాక్స్ వరకు ఉంటావు, క్లైమాక్స్ షార్ట్ కూడా ఇంకా ఎండింగ్ షార్ట్ కూడా అందులో ఉంటావు, విలన్ ని చంపేసే సీన్ కూడా నీదే, ఇంకేం కావాలి అంతా డైరెక్టర్ గారు నన్ను సెలెక్ట్ చేసింది తలాగా చేసింది. అందులో కూడా వెంకటేష్ గారి ఆ సీన్ ఇంకొకటి ఉంటుంది మొత్తం ఊర్లో అందరికి వెళ్ళి పెట్టే సీన్, ఆ షూటింగ్ అది జరుగుతున్నప్పుడు అంటే సీన్ జరిగేటప్పుడు కూడా లేనా అప్పటికి ఇంకా చెప్పలేదు టైమింగ్ అనేది, ఆ రోజు నైట్ షూట్ ఉంది అక్క నాకు అలాగని నేను ఈవినింగ్ బయలుదేరా ఆల్ మార్నింగ్ అయిపోయింది అక్క. మూవీలో చూసినప్పుడు ఆ సీన్ నీకు ఏమనిపించింది అంటే మామూలు అంత పెద్ద స్టార్ హీరో ఇమేజ్ అది అన్ని ఉంటాయి అలా ఈ క్యారెక్టర్ లో అంత ఇన్వాల్వ్ అయ్యి అలా వెళ్ళి అందరి కాళ్ళ దగ్గర అలా పడి నమస్కారం చేయటం అని ఒప్పుకోవడం అన్నది కూడా నిజంగా సూపర్. అసలు నాకే అనిపిస్తుంది అలాగే అమ్మా చాలా అంటే కొంచెం బాధ అనిపించింది అక్క కాళ్ళ మీద పడి దండం పడుతున్నారు పైగా కట్ట కట్ట కూడా కాదు కదంతా ఒకటే షాట్ కదక్కి సొంతంతా వెళ్ళి వీళ్ళ కాళ్ళ మీద పడి మళ్ళీ కొంచెం ఎవరికి వెళ్ళి వాళ్ళ కాళ్ళ మీద మళ్ళీ కొంచెం ఎవరికి వెళ్ళి వాళ్ళ కాళ్ళ మీద అలాగా అన్నక్క చూసిన ప్రతి ఒక్కరికి చాలా బాధ వేసింది సీన్ అన్నది. అండ్ అలానే ఆ ఇంటర్వెల్ ఫైట్ అది ఏదైతే ఉందా ఇసుకది అది అది అయిపోయిన తర్వాత ఇక నరేషన్ అది కూడా చెప్తారు కదా బిఫోర్ అది వేరు మొత్తం అని చెప్పి అక్కడ కూడా చూసి అక్కడ కూడా నీదే హీరోలు నరేషన్ కూడా మొత్తం నీకే. సో ఆ విజువల్స్ అంటే అక్కడ మేము అటుపక్క వెళ్ళడానికి వాటర్ దాటుకుని వెళ్ళాలి అక్క, ఇదేమో వాటర్ చాలా ఫాస్ట్ వస్తుంది ఫ్లోయింగ్ అని అక్కడ వెంకటేశ్వరికి సపరేట్ పడవ అనేది తయారు చేశారు పడవ వెంకటేశ్వరికి తీసుకెళ్ళడానికి,
సార్ రండి సార్, మీరు వెంకట సార్ వచ్చినా సార్ ఎక్కండి సార్. అదేంటే మేము ఆ లొకేషన్ వెళ్ళడానికి కూడా ఒక నది దాటుకొని వెళ్ళాలి ఆ లొకేషన్ కి. అదేంటే ఇక్కడ దాకా వస్తుంది, ఇక్కడ దాకా దాటేసుకొని వచ్చాం సార్. మీరు ఎక్కండి సార్ చెప్పంటే, అరే నేను కూడా మనిషినేరా మీ అందరిలాగే, నాకు అక్కడికి ఎందుకు సెపరేట్ అని చెప్పి తాడు అక్కడికి ఇక్కడికి తాడు ఒకటి కట్టారు. కట్టి మొత్తం అందరూ అంటే కొంతమంది ఇక్కడ ఓన్లీ డైరెక్టర్ సారు కెమెరా సంబంధించిన వాళ్ళందరూ అటుపక్క వచ్చారు. వెంకట సార్ కూడా నీటిలో నడుచుకొని వచ్చారు. అక్కడ చాలా అక్కడ ఏమైందంటే అక్క వెళ్తున్నాం, వెళ్తుంటే రిఫ్లెక్టర్స్ అవి ఉంటాయి కదా అక్క, అవి దగ్గర గాలి కింద పడి ఒక ఇప్పుడు సుడుగున వస్తే సౌండ్ ఎలా అని అలా అలా సౌండ్ వచ్చింది అక్క. అక్కడ వస్తే అమ్మ వాటర్ ఏమో స్లోగా వాటర్ ఇలా నీటిలో రౌండ్ అయి తిరిగి స్పిన్ తిరిగి ఆగిపోయింది. ఆ విజువల్స్ అవి చూసినప్పుడు మూవీలో అంటే అఫ్కోర్స్ అందులో నువ్వు ఇన్వాల్వ్ అయ్యి లేవు కాబట్టి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో ఆ విజువల్స్ పరంగా అవి ఎలా అనిపించింది నీకు? అరే నాకు నాకు చాలా బాగా నచ్చింది అక్క. అంటే వెంకట సార్ ఆ యాంగిల్ లుక్ లో చాలా బాగున్నారు అక్క. ఓకే, అండ్ ఇంకొక ఫైట్ సీక్వెన్స్ కూడా ఉంటుంది కదా ఆల్మోస్ట్ ఇంకా ప్రీ క్లైమాక్స్ అనుకోవచ్చు, జస్ట్ క్లైమాక్స్ కి కొంచెం ముందు అంటే నిన్ను కిడ్నాప్ చేసి కొట్టడం అన్నది. అక్కడ కూడా మళ్ళీ ఇంకొక ఫెరోషియస్ లుక్, అంటే నీకు ఎప్పుడైతే అది అయిపోయి ఈ ఆ ఫ్లాష్ బ్యాక్ అది ఎక్స్ప్లెయిన్ చేస్తారో ఆ తర్వాత మళ్ళీ ఆ ఫెరోషియస్నెస్ అది ఇంకా అసలు ఇలా చెప్పగానే కిడ్నాప్ చేశారు ఇది అనగానే మన వాళ్ళని రమ్మని చెప్పు అని చెప్పి అక్కడ కూడా అసలు కత్తి పట్టుకొని ఉంటది. ఇంకా అసలు అంటే చూసే వాళ్ళకి కూడా నరికే అనిపించింది నిజంగా. ఎన్ని ఏమన్నా దెబ్బలు తగిలాయా దాంట్లో? డమ్మీ కూడా చాలా గట్టిగా తగులుతాయి కదక్క. అయ్యి అది పీటర్ హెన్స్ మాస్టర్ ఏమో పర్లేదు ఇది ఒకసారికి అమ్మా రాకీ బెట దిస్ ఓన్లీ వన్ ఓన్లీ అని మాస్టర్ మాట్లాడారు. అంటే ఓకే మాస్టర్, అంటే ఓకే మాస్టర్ అన్నాను, ఏదో డమ్మీ కదా స్లోగా తగులుతాయి అనుకున్నాను, బట్ కాల్తో తంతారు కదక్క. అదైతే ఇంకా డైరెక్టర్ సారే బాగా బాగా ఎమోషనల్ డైరెక్టర్ సార్. అక్కడ అది తంతుంటే ఇది అంతా ఎర్రగైపోయేది, చాలా రెడ్డిష్ అయిపోయి డైరెక్టర్ సార్ దగ్గరకు వచ్చి రే తప్పు కనుకోకరేది ఒకసారికే అది ఇది అంటే అయ్యో సార్ పర్లేదు సార్ అంటే ఏడుపు వస్తుంది కానీ వెళ్ళక పోతున్నాను అలా తగిలి చాలా గట్టిగా. అంటే నైట్ అంతా డబ్బులు తిన్నాం, పొద్దునేమో ఫిజియోథెరపీ చేయించుకోవడం. వెంకటేష్ సార్ కూడా అంటే వెంకటేష్ సార్ చెప్పలేదు కానీ వెంకటేష్ సార్ అడిగి ఆడమన్నారంట, అడిగి ఒంట్లో బాగానే ఉందా అది ఇది అని చాలా బాగా చేసుకున్నారు అక్క. ఎన్ని డేస్ జరిగింది ఆ ఫైట్? ఫైట్ వచ్చేసి ఒక 11 డేస్ జరిగింది, 11 10 ఆర్ 9 డేస్ ఓన్లీ ఆ ఫైట్. అంటే 1 వీక్ 2 వీక్స్ అన్నారు అంతే. ఓకే ఓకే, 1 వీక్ 2 వీక్స్ నేను వెళ్ళినైతే 1 వీక్ వెళ్ళాను అక్క అంతే. 1 వీక్ రోజు దెబ్బలే? అవునక్క. బా నువ్వు చెప్తుంటే కొంచెం బాగా ఇంకా దానికి అంటే నైట్ నైట్ టైం ఏమో అది అఫ్కోర్స్ అది నైట్ ఇయర్ లో జరిగింది కాబట్టి షూట్ అది నైట్ ఏమో షూట్ చేయటం మార్నింగ్ అంతా మార్నింగ్ అంతా అంటే నైట్ రూమ్ వెళ్ళేసరికి 2:30 అయిపోయింది అక్క. మొత్తం ఎంత ఇసుక తల అంతా నేను ఇంటికి వెళ్ళి స్నానం చేయలేదు, స్నానం అసలు బకెట్ డొక్కుతో ఇలా ఎత్తలేకపోయాను అక్క స్నానం చేయడానికి. అంటే మొత్తం మా అన్నయ్య నాకు మొత్తం తలంతా ఇసుక అన్నీ అయిపోయేది, పైగా మేకప్ అయ్యేయో వ్యాక్స్ అన్ని పెట్టారు అవి తీయడానికి, చాలా టైం పెట్టారు అవి తీయడానికి, డైలీ వ్యాక్స్ ఇక్కడ కానీ ఇక్కడ అన్ని వ్యాక్స్ అవి పెట్టారు అవి తీయడానికి టైం పట్టేది. కానీ కానీ మేకప్ మ్యాన్ అన్న వాళ్ళు కూడా నన్ను చాలా బాగా చూసుకున్నారు అక్క. అది తీసి ఆ వ్యాక్స్ తీసినా కూడా మిల్క్ తోటి మొత్తం అంతా ఫేస్ చేసేవారు అక్క. రాఘవ సార్ వెంకటేష్ సార్ పర్సనల్ మేకప్ మ్యాన్ రాఘవ సార్, రాఘవ సార్ కూడా చాలా బాగా చూసుకున్నారు అక్క.